మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్ నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు. పట్టణంలోని మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్ నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న ఆచారాలు ఉన్నప్పటికీ దేశమంతా జరుపుకునే పండుగ రక్షాబంధన్ అన్నారు. నేటి సమాజానికి అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. నేటి సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న పరిస్థితుల్లో రాఖీ పౌర్ణమి లాంటి పండుగను జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చైర్పర్సన్ భోగ శ్రావణి అన్నారు. శ్రావణ పౌర్ణిమ రోజు అక్క చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళ పవిత్ర బంధానికి, ప్రేమను రాగాలకి, ఆత్మీయతకి ప్రతీకగా విశిష్టంగా జరుపుకునేటటువంటి పండగ. కుల మత భేదాలు ఏవి లేకుండా జరుపుకునేటటువంటి మన పండగ రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్. మరి చెల్లి ఎంతో ఆప్యాయంగా, మరి ఇంట్లో ఉన్నప్పుడైనా, పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళినా కూడా తప్పకుండా, ఎక్కడ ఉన్నా కూడా ఇంటికి వచ్చి ఎంతో ఆత్మీయతతో, ప్రేమను రాగాలతో అన్న తమ్ముళ్ళకి రక్షణ కడుతుంది. మరి ఆ తమ్ముళ్ళు ప్రతిగా ఎల్లప్పుడూ నేను నీకు రక్షగా ఉంటాను, నీకు తోడుగా ఉంటాను, నీకు నీడగా ఉంటాను అని రక్షణ ఇస్తాడు. అదే మరి రక్షాబంధన్ యొక్క వివరణ. మరి సందర్భంగా నేను నా స్వగృహంలో గౌరవ కౌన్సిల్ సభ్యులందరి, మా సోదరులందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ పేరు పేరున హృదయపూర్వక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళందరికీ కూడా ఈ అక్క తరపున హృదయపూర్వక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.